Welcome, my dear friends. Welcome, competitive world. This is Padala Thirupathi, Assistant Professor. My dear friends, ela chadavali ane 20 daniki sambandhinchi mundati video lo kontha maatladukunnam. Chadavadam ane 20 di ippudu unnatundi paristhitullo atyanta mukhyamaina 20 prakriya mana yokka memorization prakriya ante manaku sambandhinchinatundi chadivinatundi di గుర్తుంచుకునేటువంటి ఒక ప్రక్రియలో అత్యంత ముఖ్యమైనది చదవడం. ఈ చదవడం అనేటువంటిది కొద్దిమంది మనకు సైకాలజీ ప్రకారం పార్ట్ లెర్నింగ్ అండ్ హోల్ లెర్నింగ్ అంటాం. అంటే భాగాలుగా కొన్ని కొన్ని సెక్షన్స్ కొన్ని కొన్ని భాగాలుగా చేసుకొని చదివేటువంటి అభ్యర్థులు ఉంటారు. అదే కాకుండా పూర్తిగా చదివితేనే అర్థమయ్యేటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు. అంటే చదవడం అనేటువంటిది పార్ట్ లెర్నింగ్, హోల్ లెర్నింగ్. చిన్న చిన్న అంశాలుగా విడగొట్టుకొని చదవడం వల్ల సులువుగా గుర్తుంచుకోవడానికి, మెమొరైజేషన్ ప్రక్రియకి అది ఉపయోగపడేటువంటి ప్రక్రియ. అంటే స్మృతికి సంబంధించి అది మన స్మృతిలో నిక్షిప్తం కావడానికి ఏది పార్ట్ లెర్నింగ్, అంటే చిన్న చిన్న భాగాలుగా చేసుకొని చదవడం అనేటువంటిది చదివే విధానంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అయితే చదవడం అనేటువంటిది మనకు అంశము చిన్నదైనప్పుడు కంప్లీట్గా చదివితేనే అది మనకి బోధపడుతుంది, అది మన మెదడులోకి వచ్చి చేరుతుంది. కాబట్టి చదివేటువంటి ప్రక్రియలో మనము అంశము చిన్నదైనప్పుడు కంప్లీట్గా చదవాలి. ఒకవేళ అది పెద్దదైనప్పుడు దాన్ని భాగాలుగా విడగొట్టుకొని చదివినట్లయితే అత్యంత సులభంగా మన మేధస్సులోకి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా చదివేటువంటి విధానంలో, అంటే మనం చదువుతున్నటువంటి క్రమంలో మనం అదే పనిగా నిరంతరాయంగా మనం చదివినట్లయితే మనకు మానసిక అలసట అనేటువంటి వచ్చి చేరుతుంది. సో ఎప్పుడైతే మానసిక అలసట వచ్చి చేరుతుందో మనం కాస్త విరామం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అంటే మనము మధ్యలో లీజర్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. కాబట్టి విరామం ఇచ్చి చదవడం కూడా చదివే విధానంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. కాబట్టి లీజర్ అనేటువంటిది మనం చదివేటువంటి ప్రక్రియలో ఖచ్చితంగా ఇది మనం విరామం ఇవ్వడం వల్ల ముందు చదివినటువంటి అంశము మెదడులో అది నిక్షిప్తం కావడానికి తీసుకునేటువంటి ఒక సమయంగా కూడా మనం భావించవచ్చు. అట్ ద సేమ్ టైం విరామం ఇచ్చి చదవడం వల్ల మళ్ళీ మనం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కొత్తగా చదివినట్లుగా భావించి చాలా వేగంగా మనం చదవగలుగుతాం. అంతేకాకుండా చదివేటువంటి విధానంలో కూడా, చదివే విధానంలో మనము ముందు చదువుతున్నటువంటి అంశము వెనుక చదువుతున్నటువంటి అంశము డిస్టర్బెన్స్ చేస్తుందా, అది మనకు మధ్యలో కొంత కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు చదువుతున్నటువంటి అంశం వెనుక చదువుతున్నటువంటి అంశానికి డిస్టర్బ్ చేస్తుందని మనం భావించినప్పుడు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి అంశాన్ని మనం చదివినట్లయితే చాలా సులభంగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా కఠినమైనటువంటిది, సులభమైనటువంటి సబ్జెక్టు కూడా మనం చదివేటువంటి విధానంలో కఠినమైంది, సులభమైంది అనేటువంటిది మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సులభమైనది ముందు చదవడం వల్ల సైకలాజికల్గా మన మేధస్సులోకి ఈజీగా అది రీచ్ అయిపోయి హార్డ్ అనేటువంటిది చాలా తర్వాత కొంత ఉంది కదా అనేటువంటి ఒక భావనతోటి, సైకలాజికల్ ఫీలింగ్ తోటి మనం ఈజీగా మనం చదవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం కఠినమైంది, సులువైంది అనేటువంటిది గుర్తించి ఏది ముందు చదివితే మనకు బాగుంటుంది అనేటువంటిది మనకు మనమే నిర్ణయం చేసి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి చదివేటువంటి అంశాలు పెద్దవైనప్పుడు, ఎక్కువగా పేపర్లు ఉన్నప్పుడు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు ఉన్నాయి. అంతేకాకుండా సెంట్రల్ సర్వీసెస్ కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అత్యధికంగా పోస్టులు వేసే అవకాశం ఉంది. కాబట్టి సెంట్రల్ సర్వీసెస్లో భాగంగా కూడా మనం ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఏ పేపర్కు ఎంత టైం కేటాయించాలి అనేటువంటిది ఒక ప్లానింగ్ వేసుకొని చదవాలి, ఒక ప్రణాళికాబద్ధంగా చదవాలి. అంటే చదివేటువంటి చదువు ఒక టైం టేబుల్ మనమే వేసుకొని ప్రతి సబ్జెక్టుకి లేదా ప్రతి పేపర్కి ఇంత టైం అని మనం కేటాయించుకొని ఆ కేటాయించుకున్నటువంటి సమయంలో మనం చదివినట్లయితే సమయాన్ని చక్కగా వినియోగించుకున్న వారు అవుతాం. ప్రతి సబ్జెక్టుకి మనం ఖచ్చితంగా కొంత సమయాన్ని మనం కేటాయించిన వాళ్ళం అవుతాం. అంటే కేటాయించేటువంటి సమయం ప్రతి పేపర్కి మనం నిర్ణయించుకున్న విధంగా మనం మన ఎబిలిటీ ఆధారంగా మనం కేటాయించుకొని చదివినట్లయితే అన్ని పేపర్లకి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అన్ని పేపర్లకి సమయం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏ పేపర్లో మనం వెనకబడి ఉన్నామో లేదా ఏ సబ్జెక్టులో మనం కొంత ఏది డౌట్ఫుల్ ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి దానికి అదనపు సమయాన్ని కూడా మనం కేటాయించి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఏది పెన్ను పేపర్ తీసుకొని రాస్తూ చదవాలి. అంటే పెన్ను పేపర్ తీసుకొని రాస్తూ చదవడం వల్ల ఏమవుతుందంటే మానసిక ప్రక్రియలో భాగంగా కేవలం చదవడం
కళ్ళకు సంబంధించినటువంటి అంటే మనకు సంబంధించి ఈ అక్షీయ అంటే కన్నుకు సంబంధించినటువంటి విజన్ నేత్రంతో చదివేటువంటి చదువుతో పాటుగా మనకు మానసిక ప్రక్రియ అయినటువంటి ఏది మన శారీరక వికాసానికి సంబంధించి ఈ రాయడం వల్ల కూడా ఏమవుతుందంటే గుర్తుండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మెమొరైజేషన్ ప్రక్రియలో భాగంగా రాయడం అనేటువంటిది కూడా ఒక కైనస్థిటిక్ భాగంగా మనం ఎక్కువగా అది మెమొరైజేషన్లో భాగంగా అదనపుగా ప్రక్రియగా మనం ఉపయోగపడుతుంది. అంటే మల్టీ సెన్సర్ అప్రోచెస్లో చూడడంతో పాటు మనం పెన్నుతో రాస్తూ ఉండడం వల్ల కూడా సులభంగా అర్థమవుతుంది. అంతేకాకుండా చాలా విశాలంగా ఉండేటువంటి అంశాలను కూడా మనము ప్రిసైజ్ చేస్తాం. అంటే ఎక్కువసార్లు ఒకటి లేదా రెండు సార్లు చదివిన తర్వాత వాటిని మళ్ళీ మనం పెన్ను పేపర్ తోటి ఒక మైండ్ మ్యాపింగ్ అంటే ఒక సంక్షిప్తంగా ఒక పేపర్ పైన ఒక ఫ్లో చార్ట్ రూపంలో కానీ ఒక టేబులార్ ఫామ్ రూపంలో కానీ లేదా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో కానీ మనం రాసుకున్నట్లయితే అత్యంత సులభంగా మనకు మెమొరైజేషన్ ప్రక్రియలో భాగంగా వచ్చి చేరుతుంది. అంటే చదివేటువంటి విధానంలో మనం చదువుతున్నటువంటి క్రమంలో చదివేటువంటి అంశాలను మనం ఒకసారి పెన్ను పేపర్ పైన సంక్షిప్తంగా పేపర్ పైన రాసినట్లయితే మనం సులభంగా మనం చదివే ప్రక్రియకి మనకు ఫలవంతమైనటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా చదువుతున్నప్పుడు ముఖ్యమైనటువంటి అంశాలను తప్పకుండా మనం ఏం చేయాలి, ఒక పేపర్ పైన రాసినట్లయితే మళ్ళొకసారి రిపిటీషన్ రివిజన్ చేసేటువంటి క్రమంలో పునశ్చరణ చేసేటువంటి క్రమంలో సులభంగా మనం పునశ్చరణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా ఈ కోణంలో మీరు చదివినట్లయితే బాగుంటుంది. కొద్దిమంది రాయడానికి ఇష్టపడరు, ఓకే నో ప్రాబ్లం. రాయడానికి ఇష్టపడిన వాళ్ళు ఏంటంటే ఏకే సంతాప గ్రహాలు ఒకేసారి వాళ్ళ మైండ్లోకి వచ్చి చేరుతుంది కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళు ఆటోమేటిక్గా మెమొరైజేషన్ ప్రాసెస్లో భాగంగా ఇది స్మృతి గుర్తుల్లోకి వచ్చి చేరుతుంది. అయితే అప్పుడప్పుడు మనం చదివిన తర్వాత మళ్ళీ రికాప్చులేషన్ చేయడం వల్ల పునశ్చరణ చేయడం వల్ల మనకు అది లాంగ్ టర్మ్ మెమొరీలోకి అంటే దీర్ఘకాలికమైనటువంటి స్మృతి గుర్తులోకి వెళ్ళిపోయి అది శాశ్వత మెమొరీగా అంటే పర్మనెంట్ మెమొరీగా మన యొక్క మైండ్ లోపల నిక్షిప్తం అవుతుందన్నమాట. కాబట్టి చదవడం, చదివిన దాన్ని మళ్ళీ ఏం లేదు మననం చేయాలి, అంటే రికాప్చులేషన్ చేయాలి. రికాప్చులేషన్ చేసేటువంటి క్రమంలో మనం రిహార్సల్ లేదా ప్రాక్టీస్ చేస్తున్నాం క్రమంలో అది మెమొరైజేషన్లోకి వెళ్ళిపోతుంది. అట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్, శాశ్వతంగా మన మేధస్సులోకి వచ్చి చేరుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు అభ్యర్థులు కొద్దిమంది అడుగుతున్నారు సార్ చదివింది మళ్ళీ మనం గుర్తుంటుందా లేదా మర్చిపోతామేమో సార్ అనేటువంటిది ఒక సందిగ్ధ స్థితిని మనం అప్పుడప్పుడు మనం అభ్యర్థులము చదువుతుండేటువంటి క్రమంలో ఒక డౌట్ వస్తుంది. ఒక చిన్న మన మైండ్ చాలా కోతి లాంటిది అనమాట. అది ఏం చేస్తుందంటే అరే ఇంత చదువుతున్నాం కానీ మరి గుర్తుంటుందో గుర్తుండదోరా, మరి ఏం చేయాలి అనేటువంటిది ఒక డౌట్ అనేటువంటిది వచ్చి చేరుతుంది. కాబట్టి మిత్రమా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి జంకు గొంకు లేకుండా ఎలాంటి సందిగ్ధ స్థితి లేకుండా మిమ్మల్ని మీరు విశ్వసించండి. చదివేటువంటి చదువు నమ్మకంగా చదవండి. చదివిన చదువు ఖచ్చితంగా మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉంటుంది. మీరు ఒకవేళ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించిన ఎగ్జామ్ రాసినట్లయితే అది కేవలం గుర్తించడమే, అంటే రికగ్నైజేషన్ చేసేటువంటి ప్రక్రియ కాబట్టి అత్యంత సులభమైనటువంటి ప్రక్రియ. అది పొదుపు పద్ధతిగా కూడా మనం చెప్పుకుంటాం. చూడగానే ఆన్సర్ తన్నుకుంటూ వచ్చి చేరుతుంది. మీరు డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేస్తారు. అంటే అర్థం ఏంటి, మీరు చదివినటువంటి చదువు మెమొరైజేషన్లో భాగంగా ఉంటుంది, మర్చిపోయేటువంటి ప్రసక్తి లేదు, అది ఖచ్చితంగా గుర్తుంటుంది, ఎగ్జామ్లో రాస్తాం, ఓకేనా. కాబట్టి కొద్దిమంది ఏం చేస్తారంటే ఏక సందర్భ గ్రాహకులు మాకు ఆటోమేటిక్గా చదివాము అనేటువంటి భావనతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కొద్దిమంది ఒకటి లేదా రెండు సార్లు లేదా 10 సార్లు చదివిన వల్ల వాళ్ళకి అంత మెమొరైజేషన్ కాకపోవచ్చు. అంత మాత్రాన అభ్యర్థులు వెనకబాటు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది అంటే లేదా పోటీ పరీక్ష అనేటువంటిది ఒక్కరి సొత్తు కాదు. మిత్రమా గుర్తుపెట్టుకోండి, ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ క్యాండిడేట్ కెన్ ఆల్సో క్రియేట్ వండర్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అసాధారణమైనటువంటి ప్రతిభను కనబరిచి ఒక ర్యాంకింగ్లోనే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ఎంతోమంది మనము పూర్వం ముందు జరిగినటువంటి పరీక్షల్లో అయితేనేమి విజేతల యొక్క చరిత్ర చూసినట్లయితే ఇంటెలిజెన్స్ పీపుల్ లేదా క్రియేటివ్ పీపుల్స్ కంటే కూడా హార్డ్ వర్క్ చేసినటువంటి పీపుల్, హార్డ్ వర్క్ చేసినటువంటి అభ్యర్థులు పోటీ పరీక్షల్లో ముందంజలో ఉన్నటువంటి వ్యక్తులను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చాలామంది వ్యక్తులు కూడా సాధారణమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులే. అసాధారణమైనటువంటి ప్రతిభను కనబరిచే అతి అసాధారణమైనటువంటి ఇది వ్యక్తిగా అసామాన్యమైనటువంటి ప్రతిభను కనబరిచి ఉన్నతమైనటువంటి ర్యాంకింగ్లో మనకు చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని మనం ఆదర్శంగా తీసుకుందాం. కాబట్టి చదువుతున్నప్పుడు అరే అందరూ చాలా టాపర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంటెలిజెన్స్, వాళ్ళు ఇంటర్మీడియట్, వాళ్ళు ముందు చూసినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు వివిధ ఏది వాటికి సంబంధించి
మేది పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మేము ఆర్డినరీ స్కూళ్ళలో లేదా మామూలు స్కూళ్ళలో చదివినటువంటి వాళ్ళం ఉన్నాం, లేకపోతే నాకు ఇంగ్లీష్ మీద పట్టు లేదు, లేకపోతే నాకు మ్యాథ్స్ మీద పట్టు లేదని చాలా మంది అనుకుంటారు. మిత్రమా, అలాంటి సందిగ్ధ స్థితిని మన మేధస్సులోకి ఎట్టి పరిస్థితులు రానివ్వకూడదు. ఎందుకంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. కృషి ఉంటే ఋషులు ఋషులు అవుతారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి కష్టే ఫలి. కాబట్టి ప్రాక్టీస్ మేన్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటిది ముందున్నటువంటి సామెత. కానీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేన్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ఖచ్చితంగా అంటే పర్ఫెక్షన్, మనం చేసేటువంటి పనిలో ఒక పర్ఫెక్షన్ ఉన్నట్లయితే డెఫినెట్గా మనం టాప్ ర్యాంకర్లుగా మనమే ఉంటాం. అందులో టాపర్స్ అవుతున్నారా, లేకపోతే మా మిడిల్ అంటే ఆర్డినరీ స్టూడెంట్స్ కష్టపడుతున్నారా, లేదా యావరేజ్ పీపుల్ కష్టపడుతున్నారా, లేదా బిలో యావరేజ్ పీపుల్ పోటీ పరీక్షలు ఉన్నారా అనేటువంటిది అక్కడ ప్రశ్న కానే కాదు. ఆన్సర్ ఒకటే ఉంటుంది, ఎవరైతే నమ్మకంగా, ఎవరైతే పట్టుదలతో, ఎవరైతే శ్రద్ధతో చదువుతారో, ఏకాగ్రతతో చదువుతారో, చదివిన చదువు నిరతం కాదు, ఆ చదువు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో వస్తుంది. కాబట్టి ఎలా చదవాలనే దానికి మీరు సమయాన్ని చక్కగా వినియోగించుకున్నట్టు టైం టేబుల్ వేసుకోండి, ప్రణాళికబద్ధంగా చదవండి. ఒకవేళ గ్రూప్ 2 అయినట్లయితే ఈ పేపర్లకు సంబంధించి ఏది ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్, ఫిఫ్త్ పేపర్కి సంబంధించి, ఫస్ట్ సెకండ్ థర్డ్ పేపర్కి సంబంధించి ఏ విధంగా చదవాలి అంటే గ్రూప్ 2లో 3 పేపర్లు ఉంటాయండి. ఈ 3 పేపర్లో మొదటి పేపర్, రెండో పేపర్, మూడో పేపర్కి సంబంధించి ప్లాన్ వేసుకోండి. అందులో ఏ విధంగా చదవాలనేటువంటిది మీరు పేపర్కి సంబంధించి తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్నది సాధిస్తారు. అదే గ్రూప్ 1 అయినట్లయితే మనకు 900 మార్కులు తీరి ఉంటాయి మెయిన్స్లో. అంతేకాకుండా ముందు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అంటే ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. కాబట్టి చదవడం అనేటువంటిది ఒక ప్రణాళికబద్ధంగా టైం టేబుల్ వేసుకొని, ఆ టైం టేబుల్కు అనుగుణంగా కాలాన్ని సద్వినియోగం చేసుకొని చదవండి. మీరు 10 గంటలు చదువుతారా, 18 గంటలు చదువుతారా అనేటువంటిది డిపెండ్స్ అపాన్ యువర్ ఎబిలిటీ, యువర్ ఫిజికల్ స్ట్రక్చర్, యొక్క మెంటల్ కాగ్నిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆ కోణంలో చదవాలి డెఫినెట్గా రీచ్ అవుతారు. ఖచ్చితంగా చదివేటువంటి చదువు నమ్మకంగా చదివితే డెఫినెట్గా మీరు రీచ్ అవుతారు. చదవడం అనేటువంటిది ఉదయం వేళలో చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఉదయం వేళలో ఎర్లీ మార్నింగ్ చదవడాన్ని ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. కానీ కొద్దిమందికి ఉదయం లేవడం సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళు రాత్రిపూట అయితే బాగా చదవగలుగుతారు, చదవండి, నో ప్రాబ్లం. అదేవిధంగా కొద్దిమంది డేను బాగా ఫ్రూట్ఫుల్ ఉపయోగించుకోగలుగుతారు. అలాంటి వారు పీస్ఫుల్ ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని చదివినట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి స్థితిలో మీరు ఉంటారు. చదువుకోవడం, చదవడం, చదవడం, చదవడం. దేర్ ఆర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ రీడింగ్. దేర్ ఆర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్కింగ్. డెఫినెట్లీ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు ది సక్సెస్. మై డియర్ ఫ్రెండ్స్, మంచిగా చదవండి. చదివినటువంటి చదువు ఎక్కడ పోదు, మీ మదిలో నిక్షిప్తమై ఉంటుంది. ఆన్సర్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ తన్నుకుంటూ వచ్చి చేరుతుంది. ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి, బాగా చదవండి. చదివినటువంటి చదువు మీకు ఖచ్చితంగా ఈ రంగంలో మిమ్మల్ని ముందంజలు వస్తుంది. భవిష్యత్తులో కూడా ఆ చదువు ఇంకో దగ్గర కూడా ఉపయోగపడుతుంది, మిమ్మల్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో సమాజంలో ఉంచుతుంది, ఏమాత్రం సందేహం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీకు సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 1కు సంబంధించి పేపర్ వైజ్ లోతైనటువంటి విశ్లేషణ చేసుకుంటూ మీ ముందు మళ్ళీ రాబోతున్న కాంపిటేటివ్ వరల్డ్, డాక్టర్ పడాల తిరుపతి. ఓకేనా? థ్యాంక్ యూ.